ఉల్లిపాయలు కోసుకున్నాము. టమాటా మిరపకాయలు కొబ్బరి బద్దలు దీన్ని కొబ్బరి తురుము చేస్తాము. హలో హాయ్ ఫ్రెండ్స్, నేను మీ కేకయ్యార్. గిరిజన పద్ధతిలో మేము ఇప్పుడు బిర్యానీ తయారు చేయబోతున్నాం. తక్కువ మెటీరియల్తో బిర్యానీ చేయబోతున్నాం ఫ్రెండ్స్. ఇప్పుడు తక్కువ మెటీరియల్తో చేయబోతున్నాం బిర్యానీ ఇక్కడ. తప్పకుండా మన ఛానల్ని చూస్తున్నాం ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయండి ఫ్రెండ్స్, సపోర్ట్ చేయండి. ఉల్లిపాయలు కోసుకున్నాము. టమాటా మిరపకాయలు 2 కేజీల రైస్ తీసుకున్నాము. చూడొచ్చు అదే నానబెట్టాము. సో ఇక్కడ వచ్చాక కొబ్బరి అండి, దీన్ని కొబ్బరి తురుము చేస్తాము. గిరిజన ప్రాంతంలో సింపుల్గా తక్కువ మెటీరియల్తో బిర్యానీ అనేది వండు ఇలాగ వండుకుంటుంటాం అన్నమాట. వాటితో పాటు ఇదండి బిర్యానీ ఆకులు, మసాలా, బిర్యానీ పౌడర్ వేసుకో, అల్లం పేస్ట్ అనమాట, జింజర్ పేస్ట్ అనమాట. ఇది వచ్చాక డాల్టా. సో ఇవన్నీ తక్కువ ఐటమ్స్ అండి, చాలా సింపుల్గా వండుకోవడానికి తయారు చేస్తున్నాం అనమాట బిర్యానీ తక్కువ ఐటమ్స్తో. సో ఈ మొత్తం మేము కొనుక్కున్నవన్నీ చాలా తక్కువ అండి, 200 రూపాయలు అయినాయి అన్నమాట బిర్యానీ రైస్తో పాటు. సో చూడొచ్చు ఇక్కడ ఆయిల్ వేస్తున్నాం, సరిపడంత ఆయిల్ వేస్తున్నాం అన్నమాట. 2 కేజీలకి డాల్టా ప్యాకెట్. చూడొచ్చు బిర్యానీ ఆకులు వేస్తున్నాం ఇప్పుడు. చూడొచ్చు అన్నమాట దాల్చిన చెక్క, అరిసెపువ్వు, మారెట్కాయ. సో అది మారెట్కాయ అనుకుంటు మారెట్కాయ. సో ఇది ఇంకా సింపుల్గా అనమాట అందరు వండుకున్నట్టుగానే ఇలాగా. సో మా ప్రాంతాల్లో మేము వండుకుంటుంటాం అన్నమాట బిర్యానీ సొంతంగా. చూడొచ్చు ఇదేమో షాజీరా పువ్వు, జాజి పువ్వు. సో ఇది జాజి పువ్వు చూడొచ్చు. యాలకులు, యాలకులు, యాలకులు. ఇది దాది ఈ పిక్కలు వచ్చాక యాలకులు, లవంగ మొగ్గలు, లవంగ మొగ్గలు, గసగసాలు. సో అన్ని రకాలుగా వేసేసాము అక్కడ. సో ఫ్రెండ్స్ చూడొచ్చు అల్లం పేస్ట్ వేసాము, అల్లం పేస్ట్ అండి. సో ఫ్రెండ్స్ చూడొచ్చు అన్నమాట ఉల్లిపాయలు, టమాటా, మిరపకాయలు. సో ఇలాగ సింపుల్గా సింపుల్ మెథడ్ పట్టిస్తారు అన్నమాట ఇలాగ వంట పుట్టు. సో ఇదండి ఇలాగ ఇంట్లో బిర్యానీ అనేది తయారు చేసుకుంటుంటాం అన్నమాట, అంటే గిరిజన స్టైల్లో. అంటే లైట్గా పసుపు అనేది వేస్తున్నాం అన్నమాట పసుపు కూడా. సో ఫ్రెండ్స్ కూడా ఉప్పు కూడా లైట్గా వేస్తున్నాం, అంటే సరిపో మళ్ళీ తర్వాత వేసుకుంటాం అన్నమాట వేయడం జరిగింది. సో చాలకపోతే మళ్ళీ వాటర్ వేసిన తర్వాత కూడా మొత్తం ఉప్పు సాల్ట్ పట్టిందో లేదో చూసి సో మళ్ళీ వేయడం జరుగుతుంది. ఈ చెంబుతో కోల్తా అండి 2 కేజీలు తీసుకున్నాం అన్నమాట. ఈ చెంబుకు ఫుల్గా వచ్చింది రైస్. సో ఈ చెంబుతోనే ఇప్పుడు కొలుస్తున్నాం ఫ్రెండ్స్ అన్నమాట మా పద్ధతితో. 2 కేజీలు ఈ 2 చెంబులు వచ్చినాయి అన్నమాట. సో ఇది మొత్తం 4 చెంబులు వాటర్ అన్నమాట. 2 కేజీలకి 4 చెంబులు వాటర్ తీసుకుంటున్నాం. వాటర్ వేసేసాము 2 కేజీలు 4 చెంబులు వాటర్ అనేది వేసాము. సో ఫ్రెండ్స్ ఇప్పుడు రైస్ కడుగుతున్నాం. చూడొచ్చు అనమాట లైట్గా సాల్ట్ పట్టిందో లేదో చూస్తున్నారు. సాల్ట్ వేద్దాం, ఇంకా సాల్ట్ అనేది సరిపోలేదు అనమాట. ఫ్రెండ్స్ చూడొచ్చు అనమాట రైస్ అనేది వేయడం జరిగింది. చూడొచ్చు లైట్గా బిర్యానీ మసాలా అనేది వేస్తూ ఉన్నామని, చాలా తక్కువ అండి, తక్కువ మొదట్లో వేసుకుంటున్నాం బిర్యానీ పౌడరు.
ఫ్రెండ్స్ చూడొచ్చు అన్నమాట బిర్యానీ రెడీ అవుతుంది అయిపోతుంది కదా అయిపోయిన నెయ్యి నెయ్యి ఓపెన్ చేసి ఫ్రెండ్స్ చూడొచ్చు బిర్యానీ అన్నమాట రెడీ చేస్తున్నా ఉడుకుతూ ఉంది ఫ్రెండ్స్ ఇప్పుడు చూద్దాం బిర్యానీ రెడీ అయిందన్నమాట సో ఇదండి మా పద్ధతితో వండుతున్నాం అన్నమాట ఫ్రెండ్స్ అంటే మా స్టైల్లోనండి సో అయిపోయినట్టు అన్నమాట బిర్యానీ సో అన్నీ కూడా తక్కువేనండి మసాలా బిర్యానీ సామాన్లు అన్నీ కూడా చాలా తక్కువ మసాలా కూడా చాలా తక్కువ వేసుకుందాం అంటే మా పద్ధతితో స్టైల్లో అన్నీ తక్కువే సో ఇదండి ఫ్రెండ్స్ కొత్తగా చూస్తుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ చూడొచ్చు అన్నమాట సో ఇప్పుడు వేసేది నెయ్యి అన్నమాట సో నెయ్యి అనేది లాస్ట్లో వేస్తున్నాం అన్నమాట సో చూసారు కదా ఫ్రెండ్స్ అన్నమాట బిర్యానీ రెడీ అయిపోయింది గిర్జన పద్ధతిలో అంటే బిర్యానీలాగా కనిపించట్లేదు అనుకుంటా మీకు కానీ అన్నీ కూడా చాలా తక్కువ ఐటమ్స్ నేను చేయడం జరిగింది ఫ్రెండ్స్ మసాలా కూడా తక్కువే ఉందండి బిర్యానీ సామాన్లు కూడా చాలా తక్కువ అంటే మనం మసాలా కూడా ఎక్కువగా ఉండకూడదు కావున సో చాలా తక్కువ ఐటమ్స్తో మేము ఇప్పుడు బిర్యానీ అంటే రెడీ చేసాం చూసారు కదా మంచి గుమగుమాల వాసన వస్తుంది ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేస్తారని సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాను ఫ్రెండ్స్ సో ఫ్రెండ్స్ ఇదండి మా స్టైల్లో అంటే గిర్జన పద్ధతిలో చాలా తక్కువ బిర్యానీ సామాన్లు తెచ్చుకొని ఇలాగ మా ప్రాంతంలో ఇంట్లో అనేది వండుకుంటూ ఉంటాం అన్నమాట